కథ బలమున్న సినిమాలు చేసే హీరోల్లో టాప్ లో ఉంటాడు అక్కినేని నాగచైతన్య. హిట్ ఫెయిల్యూర్ టాక్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. చైతు నటించిన దూత ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్లో గత ఏడాది డిసెంబర్ 1న విడుదలై సాలిడ్ వ్యూయర్షిప్తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజా అప్డేట్ ప్రకారం దూత సీక్వెల్ రెడీ అవుతోంది. సీక్వెల్కు సంబంధించిన అధికారిక ప్రకటనను మార్చి 19న వెల్లడించనున్నారని ఫిలిం నగర్ సర్కిల్ టాక్. అమెజాన్ ప్రైమ్ వీడియో 2024లో కంటెంట్ ఎలా ఉండబోతోందో మార్చి 19న తెలియజేయనుందట. అదే రోజు దూత 2తో పాటు అమెజాన్ ప్రైమ్ నుంచి పలు అప్డేట్స్ కూడా ఉండబోతున్నాయని వార్తలు వస్తుండగా త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. దాదాపు 40 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ సిరీస్ కు మనం 24 వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించగా ప్రియా భవానీ శంకర్, పార్వతి, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలలో నటించారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పై శరత్ మరార్ సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. మరి సీక్వెల్ లో ఎవరెవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న NC 23 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి తండెల్ టైటిల్ ని ఫిక్స్ చేయగా ఇప్పటికే విడుదల చేసిన తండెల్ ఫస్ట్ లుక్ తో చైతు ఫిషర్ మ్యాన్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఫిషర్ మ్యాన్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న NC 23 ని పాపులర్ బ్యానర్ గీత ఆర్ట్స్ తెరకెక్కిస్తోంది.